హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. రైట్నో మనం యూసఫ్ కూడా ఎల్ఎన్ నగర్లో ఉన్నాం. సో ఇక్కడ బీజేపీ సింగోతం రామన్న అనే వ్యక్తిను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అయితే ఇక్కడికి వచ్చి అతన్ని కిరాతంగా హత్య చేయబడ్డారు. అతనైతే మాత్రం ఇక్కడ ఒక ఇంట్లో పెంట్ హౌస్ని రెంట్కి తీసుకుని గత కొన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నట్టు సమాచారం అయితే ఉంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాగర్ కర్నూల్లో ఉంటున్నారు. వాళ్ళ భార్య బిడ్డలు కూడా అక్కడే ఉంటున్నారు. సో ఇక్కడ చూస్తే మొత్తం కూడా మనకి రక్తపు మచ్చలు కానీ ఆ రక్తపు మొడుగులు కానీ అన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఒకసారి చూపి. సో ఇక్కడ చూస్తే మనకి హ్యాండ్ గ్లౌజెస్ కూడా యూజ్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ మద్యం కూడా సేవించినట్టు తెలుస్తుంది. మరో దున్నగులు ఇతనితోనే ఉండి మద్యం సేవించారా లేదంటే ఇతను మద్యం సేవించే టైంలో ఇక్కడికి వచ్చి అతన్ని హత్య చేశారనేది కూడా తెలియాల్సి ఉంది. అదే పోలీసులు ఇంకో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తే మాత్రం మనకి చాలా కూడా కనిపిస్తున్నాయి ఈ డస్ట్బిన్లో గ్లౌజెస్ కానీ అతను ఏదైతే యూజ్ చేశారో అవన్నీ కూడా ఈ డస్ట్బిన్లో కూడా కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పటికే పోలీసులు వచ్చి ఇక్కడికి చాలా క్లూస్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అండ్ ఒకసారి చూపి. అయితే ఇతను భార్య కూతురు మాత్రం స్వగ్రామంలోనే ఉంటుండగా రాము మాత్రం యూసఫ్ కూడా ఎల్ఎన్ నగర్లో అద్దెకు ఉంటున్నాడు. అయితే గత రాత్రి 11 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని దున్నగులు అతడి అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్ళి కిరాతకంగా హత్య చేశారు. ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయడంతో పాటు గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకైతే సమాచారం అందించారు. మరి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. స్థానికంగా ఉండే ఓ మహిళతో రాముకు గత 4 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉందని చెబుతున్నారు. కాగా హత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. హత్యకి అక్రమ సంబంధానికి ఏమైనా కారణం ఉందా లేక ఇంకా వేరే పొలిటికల్ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు బీజేపీ నుంచి నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి, ఇప్పటికైతే పోలీసులు చాలా సమాచారం అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్లి సేకరించడం అయితే జరిగింది. మరి పోస్టుమార్టం రిపోర్ట్స్లో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయని కూడా మనందరం కూడా వేచి ఉండాలి.